హలో ఫ్రెండ్స్, జూనియర్ లెక్చరర్ ఎగ్జామ్ ప్రిపరేషన్లో భాగంగా ఎస్పెషల్లీ బాటనీ సంబంధించి మీకు కొన్ని వీడియోస్ అందిస్తున్నాను. సో ఈ సెషన్లో 2022 ఎడ్సెట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ సంబంధించిన పేపర్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ కీని అందించాను. సో ఎందుకంటే ఈ ఎడ్సెట్ ఎగ్జామ్ అనేది ఇంటర్ డిగ్రీ సిలబస్తో ఉంటుంది. సో జేఎల్ బాటనీ ప్రిపరేషన్లో భాగంగా మనకు ఇంటర్ డిగ్రీతో పాటు పీజీ బిట్స్ కూడా ఉంటాయి. అయితే మనకు ఎడ్సెట్లో ఇంటర్ డిగ్రీ బిట్స్ వస్తుంటాయి కాబట్టి ఆ బిట్స్ మీకు ఏమైనా ఉపయోగపడతాయి అన్న ఉద్దేశంతో మీకు ఈ వీడియోని మీకు అందించాను. సో వీడియో అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పూర్తి వీడియో అయితే చూడండి. హూ ప్రపోజ్డ్ ద థియరీ ఆఫ్ స్పాంటేనియస్ జనరేషన్ ఆఫ్ లైఫ్, యాదృచ్ఛిక జీవ పరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు? లూయిస్ పాశ్చర్. యాదృచ్ఛిక జీవ పరిణామ సిద్ధాంతం, లూయిస్ పాశ్చర్. ఇన్ ఫైవ్ కింగ్డమ్ కాన్సెప్ట్ ద ప్రొకార్యోట్స్ వర్ క్లాసిఫైడ్ అండర్ ద కింగ్డమ్ ఆఫ్, ఐదు రాజ్యాలు అనే భావనలో ఈ రాజ్యానికి సంబంధించి కేంద్రక పూర్వజీవులు వర్గీకరించారు. సో ఫైవ్ కింగ్డమ్ క్లాసిఫికేషన్ కాన్సెప్ట్ తెచ్చిందే డబ్ల్యూహెచ్ విటేకర్, సారీ ఆర్హెచ్ విటేకర్. సో ఈ ఆర్హెచ్ విటేకర్ చేసిన ఫైవ్ కింగ్డమ్ క్లాసిఫికేషన్లో మొనిరా, ప్రొటిస్టా, ఫంగై, ప్లాంటే, అనిమలియా ఈ ఫైవ్ ఉన్నాయి. సో ఇందులో మొనిరన్స్ ప్రొకార్యోట్స్. నెక్స్ట్, న్యూక్లిక్ యాసిడ్ ప్రజెంట్ ఇన్ వైరస్, వైరస్లో ఉండే కేంద్రక అమ్లము ఏదైనా కావచ్చు, ఆర్ఎన్ఏ కావచ్చు లేదా డిఎన్ఏ కావచ్చు. ద జెనెటిక్ మెటీరియల్ ఆఫ్ టొబాకో మొజాయిక్ వైరస్ ఈజ్, పొగాకు మొజాయిక్ యొక్క జన్యు పదార్థం, సింగిల్ స్టాండర్డ్ ఆర్ఎన్ఏ, సింగిల్ స్టాండర్డ్ ఆర్ఎన్ఏ. ద మోస్ట్ కామన్ మెథడ్ ఆఫ్ రిప్రొడక్షన్ ఫౌండ్ ఇన్ బ్యాక్టీరియా ఈజ్, బ్యాక్టీరియాలో కనిపించే అత్యంత సాధారణ ప్రత్యుత్పత్తి పద్ధతి ద్విధా విచ్ఛితి, బైనరీ ఫ్యూజన్. ఇది 20 మినిట్స్కి ఒకసారి బైనరీ ఫ్యూజన్ జరుపుకోగలదు. ద బ్యాక్టీరియా ఎంప్లాయిడ్ ఇన్ బయోగ్యాస్ ప్రొడక్షన్ ఫ్రమ్ కౌడంగ్ ఈజ్, ఆవు పేడ నుంచి బయోగ్యాస్ ఉత్పత్తిలో ఉపయోగపడే బ్యాక్టీరియా మిథనో బ్యాక్టీరియా. సో బయోగ్యాస్ అంటేనే మనకు మీథేన్ గ్యాస్, అందులో ఉండేది మీథేన్ కాబట్టి మిథనో బ్యాక్టీరియం. ఫ్లోరిడియన్ స్టార్చ్ అనేది దీనికి సంబంధించిన ఒక నిల్వ ఆహార పదార్థం. ఫ్లోరిడియన్ స్టార్చ్ ఈజ్ ఏ స్టోరేజ్ ఫుడ్ ప్రొడక్ట్ ఆఫ్. సో దీనికి రైట్ ఆప్షన్ వచ్చేసి రోడోఫైసీ. రోడోఫైసీలో స్టోర్డ్ ఫుడ్ మెటీరియల్ ఈజ్ ప్రజెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫ్లోరిడియన్ స్టార్చ్. అయితే మనకి ఇక్కడ ఆప్షన్లు వచ్చేసి మనకు సైనోఫైసి ఇచ్చాడు, కానీ రైట్ ఆప్షన్ వచ్చేసి రోడోఫైసి. సైనోఫైసీలో సైనోఫైసియన్ గ్రాన్యూల్స్ రూపంలో ఉంటుంది. ఫియోఫైసీలో మనకు లామినారిన్ లేదా మానిటల్ రూపంలో స్టోర్డ్ ఫుడ్ మెటల్ ఉంటుంది. క్లోరోఫైసీలో స్టార్చ్ ఫామ్లో ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ద ఫంగస్ పెన్సిలియం ఈజ్ కామన్లీ నోన్ యాజ్, పెన్సిలియం అనే ఫంగస్ను సాధారణంగా ఇలా వ్యవహరిస్తారు. సో సాధారణంగా గ్రీన్ మోల్డ్ అని పిలుస్తారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ రైట్ ఆన్సర్, ఈ క్రింద వారిలో సరైన సమాధానం ఏది? సో ఆల్ ఫంగై ఆర్ హెట్రోట్రాఫ్స్, అన్ని శిలీంధ్రాలు పరపోషకాలు అనేది సరైన ఆన్సర్. మిథ్యాయిలేటర్లు దీనిలో కనిపిస్తాయి. సూడోయిలేటర్స్ ఆర్ ఫౌండ్ ఇన్ ఆంథోసిరాస్, ఆంథోసిరాస్ క్లాస్ వచ్చేసి ఆంథోసిరటాప్సిడా. మెర్కాన్షియాలో ఈ లెటర్స్ ఉంటాయి, మెర్కాన్షియాలో ఈ లెటర్స్ ఉంటాయి. హెపాటోక్యాప్సిడా క్లాస్ అది, ఆంథోసిరాస్లో సూడోయిలేటర్స్ ఉంటాయి. ఇన్ మెర్కాన్షియా స్పోరోఫైట్ ద స్పోర్ ప్రొడ్యూసింగ్ రీజన్ ఈజ్, మెర్కాన్షియాలో సిద్ధబీజితంలో సిద్ధబీజాలను ఉత్పత్తి చేసే ప్రాంతం ఏది అంటే క్యాప్సూల్. క్యాప్సూల్ అనేది స్పోరోఫైట్, స్పోర్ ప్రొడ్యూసింగ్ బాడీ అది. మిక్స్డ్ ప్రోటోస్టీల్ ఈజ్ ఫౌండ్ ఇన్, మిలిత ప్రథమ ప్రసరణ స్తంభంను ఇందులో గమనిస్తారు. లైకోపోడియం, సో లైకోపోడియం శిరణవంలో మనకు మిక్స్డ్ ప్రోటోస్టీల్ కనిపిస్తుంది. జైలం చుట్టూ ఫ్లోయం ఉంటుంది, దారువు చుట్టూ పోషక కణజలం ఉండడం మిక్స్డ్ ప్రోటోస్టీల్, లైకోపోడియం శిరణవం. అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ లివింగ్ ఫాజిలీస్, సజీవ శిలాజానికి ఉదాహరణ గింకో బైలోబా, ఇట్ ఈజ్ ఏ జిమ్నోస్పెర్మ్ ప్లాంట్, గింకో బైలోబా. వాస్కులర్ బండిల్స్ ఇన్ డైకాట్ స్టెమ్, ద్విదళ బీజ కాండాలలోని నాలికా పుంజాలు. సో సంయుక్త సహపార్శ్వ వివృత నాలికా పుంజాలు, వివృత నాలిక విభాజ కణావళి ఉంటుందన్నమాట. దారు పోషక కణజాలాలకు మధ్యన విభాజ కణావళి ఉంటే వివృత నాలికా పుంజాలు. సో వివృత నాలికా పుంజాలు విభాజ కణావళి ఉంటుంది. విభాజ కణావళి ఉండడం అనేది ద్విదళ బీజ కాండం యొక్క మెయిన్ క్యారెక్టర్. సో దారు పోషక కణజలం అంటే జైలం ఫ్లోయం రెండు ఉంటే కొన్ జాయింట్, రెండు సైడ్ బై సైడ్ ఉంటే కొల్లేటరల్. సో మధ్యలో విభాజ కణావళి అంటే క్యాంబియం ఉంటే ఓపెన్ వాస్కులర్ బండిల్ అంటాం. సంయుక్త సహపార్శ్వ వివృత కొన్ జాయింట్ కొల్లేటరల్ ఓపెన్ వాస్కులర్ బండిల్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ డైకాట్ స్టెమ్స్. లేటర్ రూట్స్ ఆర్ ఫార్మ్డ్ ఫ్రమ్, పార్శ్వ వేళ్ళు దీని నుంచి ఏర్పడతాయి. సో పార్శ్వవేళ్ళు లేదా లేటరల్ రూట్స్ ఎక్కడి నుంచి ఏర్పడతాయి అంటే పెరిసైకిల్ నుంచి ఏర్పడతాయి, పరిచక్రం నుంచి పార్శ్వవేళ్ళు ఏర్పడతాయి. ద ప్లాంట్ ఇన్ విచ్ వాస్కులర్ బండిల్స్ ఫౌండ్ ఇన్ పిత్, దవలో నాలికా పుంజాలు కలిగి ఉన్న మొక్క. సో వాస్కులర్ బండిల్స్ ఫౌండ్ ఇన్ పిత్, బోయిర్హవియా. ఫైలోజెనెటిక్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఈజ్ బేస్డ్ ఆన్,
వర్గ వికాస వర్గీకరణ వ్యవస్థ దీని ఆధారంగా రూపొందించబడింది. సో ఎవల్యూషనరీ థియరీని బేస్ చేసుకుని రూపొందించబడింది పరిణామ సిద్ధాంతం ఆధారంగా. ద నేచురల్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఆఫ్ యాంజియోస్పెర్మ్ వాజ్ ప్రపోజ్డ్ బై ఆవృత బీజాల సహజ వర్గీకరణ వ్యవస్థను ప్రతిపాదించిన ఎవరు? బెంథమ్ అండ్ హుకర్. నెక్స్ట్ క్వశ్చన్, ఆడ్ పెటల్ ఈజ్ యాంటీరియర్ ఇన్ ద ప్లాంట్ ఆఫ్ బేసి ఆకర్షణ పత్రము పూర్వాంతంలో ఉండే మొక్క. డిలోనిక్స్ రీజియా. నెక్స్ట్ క్వశ్చన్, రూటేసి మెంబర్స్ ఆర్ రిచ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ న్యూట్రియంట్స్. రూటేసి కుటుంబానికి చెందిన వాటిలో సమృద్ధిగా ఉండే పోషకము విటమిన్ సి. రూటేసి నిమ్మజాతి ఫలాలు అంటాం, సిట్రస్ ఫ్యామిలీ. ఇన్ మెంబర్స్ ఆఫ్ ద ఆస్క్లిపిడేసి ఫ్యామిలీ ద స్టేమెంట్స్ ఆర్ మాడిఫైడ్ ఇంటూ. ఆస్క్లిపిడేసి కుటుంబానికి చెందిన వాటిలో కేసరాలు ఇలా అమర్చబడ్డాయి. ట్రాన్స్లేటర్స్. సో ట్రాన్స్లేటర్ ఇది వై ఆకారంలో కానీ చెంచా ఆకారంలో కానీ ఉంటాయి ట్రాన్స్లేటర్స్. ద టైప్ ఆఫ్ ఇన్ఫ్లోరసెన్స్ ప్రజెంట్ ఇన్ షుగర్ కేన్. చెరకులో ఉండే పుష్ప విన్యాస రకము. సో షుగర్ కేన్లో ఉండేది కాంపౌండ్ స్పైక్. సింపుల్ స్పైక్ అనేది మనకు కొలొకేషియాలో కనిపిస్తుంది, కొలొకేషియా. క్యాట్కిన్ అనేది రెసిమోస్ ఇన్ఫ్లోరసెన్స్. అదే వర్టిసిలాస్ట్రీజ్ స్పెషల్ టైప్ ఆఫ్ ఇన్ఫ్లోరసెన్స్. సో క్యాట్కిన్ సంయుక్త కంకి. కాంపౌండ్ స్పైక్ అనేది ఆన్సర్ అవుతుంది. విచ్ ఆఫ్ ద యాంథర్ వాల్ లేయర్స్ యాక్ట్ యాజ్ న్యూట్రిటివ్ టిష్యూలా పనిచేసే వాల్ లేయర్. పరాగకోశ కుడ్యంలోని పోషక స్థలం ఏది? టపేటం. ద ఎంట్రీ ఆఫ్ పొలిన్ ట్యూబ్ ఇన్ టు ద ఓవిల్ త్రో మైక్రోపైల్ రీజన్ ఈజ్ నోన్ యాజ్. పరాగనాళము అండద్వారం గుండా అండంలోనికి ప్రవేశించటం ఇలా పిలుస్తారు, రంధ్ర సంయోగం అని పిలుస్తారు. అండకవచాలు ఇంటిక్యుమెంట్స్ ద్వారా వెళ్తే మిసోగమి, చలాజ ద్వారా వెళ్తే చలాజోగమి, ప్రోగమి మనకేం లేదు అక్కడ. ద ఎండోస్పెర్మ్ ఫౌండ్ ఇన్ టెండర్ కోకోనట్ ఈజ్. లేత కొబ్బరిలో కనిపించే అంకురచ్ఛేదము. లేత కొబ్బరిలో కనిపించేది కేంద్రకయుత అంకురచ్ఛేదం. న్యూక్లియర్ ఎండోస్పెర్మ్. హీలోబియల్ ఎండోస్పెర్మ్ అనేది మనకు హీలోబియల్ అనే క్లాస్లో కనిపిస్తుంది, క్రమంలో కనిపిస్తుంది. అలాగే మనకు రూమినేట్ ఎండోస్పెర్మ్ అనేది అనునేసి పామే ఫ్యామిలీలో కనిపిస్తుంది. ఈ కనమయ ఏదైతే ఉందో కనమయ అంకురచ్చదము అనునేసి, బొరాజినేసి, జెన్షినేసి, అలాగే అరిస్టోలోకియేసి ఫ్యామిలీస్లో కనిపిస్తుంది. సింథటిక్ వీడ్ కిల్లర్ కృత్రిమ కలుపు నివారణి 2,4-D అనేది ఆక్సిజన్, 2,4-D 2,4-Dichlorophenoxy అసిటిక్ యాసిడ్ అది. ద ప్రాసెస్ ఆఫ్ వాటర్ ఎక్సుడేషన్ త్రో హైడ్రోథోడ్ ఈజ్ కాల్డ్. హైడ్రోథోడ్ ద్వారా నీటిని వెలుపలికి పంపే ప్రక్రియ గట్టేషన్. బిందు స్రావం అంటాం తెలుగులో. ఐడెంటిఫై ద మ్యాక్రో ఎలిమెంట్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. క్రింది వాటిలో స్థూల మూలకాన్ని గుర్తించండి. సో కాల్షియం, మిగతావన్నీ మైక్రోన్యూట్రియంట్స్. పిగ్మెంట్ ఎసెన్షియల్ ఫర్ నైట్రోజన్ ఫిక్సేషన్ ఇన్ లెగ్యూమినస్ ప్లాంట్స్. లెగ్యూమినేసీ మొక్కల్లో నత్రజనిని స్థాపన చేయడానికి ఉపయోగపడే వర్ణద్రవ్యం. లెగ్ హిమోగ్లోబిన్. ఇట్ ఈస్ సెన్సిటివ్ టు ఆక్సిజన్. నెక్స్ట్ క్వశ్చన్, ద ఎనర్జీ క్యాప్చరింగ్ రియాక్షన్స్ ఆఫ్ ఫోటోసింథసిస్ అక్కర్స్ ఇన్. కిరణజన్య సమయక్రియ నందు శక్తిని సంగ్రహించే చర్యలు ఎక్కడ జరుగుతాయి? శక్తిని సంగ్రహించేటివి, ఎనర్జీ క్యాప్చరింగ్, థైలాకాయిడ్స్లో జరుగుతాయి. సో థైలాకాయిడ్ మెంబ్రేన్ పైన ఫోటోసింథటిక్ పిగ్మెంట్స్ ఉంటాయి, అవి క్యాప్చరింగ్ చేస్తాయి. ఫోటోరెస్పిరేషన్ అక్కర్స్ ఇన్, కాంతి శ్వాసక్రియను జరుపుకునేది. సో ఫోటోరెస్పిరేషన్ మేజ్లో జరుగుతుంది మొక్కజొన్న. ద ఎనర్జీ కరెన్సీ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఈజ్. జీవజాలం యొక్క ఎనర్జీ కరెన్సీని దేనిని అంటారు? ఏటీపీ. ద ఫ్యాటీ యాసిడ్ ఫౌండ్ ఇన్ జింజిల్లీ ఆయిల్. నువ్వుల నూనెలో ఉండే కొవ్వు ఆమ్లం. దట్ ఈస్ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, అసంతృప్త కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ద హార్మోన్ రెస్పాన్సిబుల్ ఫర్ సీ డార్మెన్సీ. విత్తన సుప్తావస్థకు కారణమైన హార్మోన్ అబ్సిసిక్ యాసిడ్. విచ్ ఆర్గనల్లే ఈజ్ హ్యావింగ్ ఓన్లీ వన్ యూనిట్ మెంబ్రెయిన్. ఏ కణంగానికి ఒకే ఒక ప్రమాణ త్వచం ఉంటుంది? లైసోజోమ్కి ఒకే ఒక మెంబ్రెయిన్ ఉంటుంది, సింగిల్ మెంబ్రెయిన్ బౌండ్ సెల్ ఆర్గనల్. ద లైట్లీ స్టెయిన్డ్ అండ్ డిఫ్యూజ్డ్ రీజన్ ఆఫ్ క్రొమాటిన్ ఈజ్ నోన్ యాజ్. తక్కువ వర్ణం తీసుకుని మరియు విస్తరించిన క్రొమాటిన్ ఏదంటే యూక్రొమాటిన్. తక్కువ స్టెయినింగ్ తీసుకుంటుంది, ఎక్కువ యాక్టివ్గా ఉంటుంది. హెటెరోక్రొమాటిన్ మోర్ స్టెయినింగ్ అండ్ లెస్ యాక్టివ్. నెక్స్ట్ క్వశ్చన్, ద బాండ్ బిట్వీన్ బేస్ అండ్ షుగర్ ఇన్ డిఎన్ఏ ఈజ్.
డిఎన్ఏలోని క్షారము మరియు చక్రాల మధ్య ఉండే బంధం. గ్లైకోసిడిక్ బాండ్ హైడ్రోజన్ బాండ్స్ ఎక్కడ ఉంటాయంటే నైట్రోజన్ బేస్ మధ్య ఉంటాయి. కాంప్లిమెంటరీ బేసెస్ మధ్య హైడ్రోజన్ బాండ్స్ ఉంటాయి. ఎస్టర్ బాండ్ ఫాస్ఫేట్ మరియు షుగర్కి మధ్య ఉండేది ఎస్టర్ బాండు. అయానిక్ బాండ్ మన దానిలో లేదు ఇక్కడ. ద కాయిలింగ్ టెన్షన్ క్రియేటెడ్ బై అన్వైండింగ్ ఆఫ్ డబుల్ హెలిక్స్ డిఎన్ఏ ఈజ్ రిడ్యూస్డ్ బై ద ఎంజైమ్స్. ద్విసర్పిల డిఎన్ఏ యొక్క అన్వైండింగ్ ద్వారా సృష్టించబడిన కాయిలింగ్ ఒత్తిడి ఈ ఎంజైమ్ల ద్వారా తగ్గించబడుతుంది. సో ఒత్తిడి ఏ విధంగా తగ్గించబడుతుంది అంటే టోపో ఐసోమరైజెస్. విచ్ వన్ ఈజ్ ఏ టెర్మినేటింగ్ కోడాన్. ఈ క్రింది వనలో ఏది అర్థం లేని కోడాన్? యుఏఏ అనేది అర్థం లేని కోడాన్. యుఏఏ, యుఏజీ, యుజిఏ ఈ మూడు కూడా నాన్ సెన్స్ కోడాన్స్ లేదా టర్మినేట్ కోడాన్స్ లేదా స్టాప్ కోడాన్స్ అనే వాటికి పేరు. డ్యూరింగ్ మియోసిస్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేజ్ ద క్రాసింగ్ ఓవర్ అకర్స్. క్షయకరణ విభజన సమయంలో ఈ క్రింది వాటిలోని ఏ దశలో క్రాసింగ్ ఓవర్ లేదా వినిమయ ప్రక్రియ జరుగుతుంది? రైట్ ఆప్షన్ ఈస్ పాకెటింగ్. ఇన్ ప్లాంట్ బ్రీడింగ్ ద మోస్ట్ కామన్ మెథడ్ యూజ్డ్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ న్యూ వెరైటీ ఆఫ్ ప్లాంట్స్ ఈజ్ నోన్ యాజ్. మొక్కల పెంపకంలో కొత్త రకాల మొక్కల ఉత్పత్తిలో ఉపయోగించే అత్యంత సాధారణ పద్ధతి. సో సెలక్షన్ అండ్ హైబ్రిడైజేషన్ ఎక్స్పెరిమెంట్, ఎంపిక మరియు సంకరకరణం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మ్యూటేషన్ ఈజ్ కామన్లీ యూజ్డ్ ఇన్ అగ్రికల్చర్. క్రింది వాణిలో వ్యవసాయంలో సాధారణంగా ఉపయోగించే ఉత్పరివర్తనలు ఏవి అంటే ఇండ్యూజ్డ్ మ్యూటేషన్స్, ప్రేరిత ఉత్పరివర్తనలు. ద లేయర్ ఆఫ్ అట్మాస్ఫియర్ ఇన్ విచ్ మ్యాన్ అండ్ అదర్ లివింగ్ ఆర్గనిజమ్స్ లైవ్ ఈజ్ కాల్డ్. మనిషి మరియు ఇతర జీవరాశులు నివసించే వాతావరణ స్థలం ఏది అంటే ట్రోపోస్ఫియర్. ట్రోపోస్ఫియర్ సో ట్రోపోస్ఫియర్ సో మన సాయిల్ నుంచి అయితే ట్రోపోస్ఫియర్, స్ట్రాటోస్ఫియర్, ఐనోస్ఫియర్ అని స్ట్రైట్ కంటిన్యూగా ఉంటాయి. సో స్టాయిల్ అనుకుని ఉండేది ట్రోపోస్ఫియర్స్. ఇన్ ఏ బయోటిక్ కమ్యూనిటీ ద ప్రైమరీ కన్జ్యూమర్స్ ఆర్. జీవ సంబంధమైన సంఘంలో ప్రాథమిక వినియోగదారులు ఎవరు? ప్రాథమిక వినియోగదారులు శాకాహారులు, హెర్బివోర్స్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ లోటిక్ ఎకోసిస్టమ్. ఈ క్రింది వనలో లోటిక్ ఆవరణ వ్యవస్థ ఏది? సో లోటిక్ అంటే మీ ఫ్లోటింగ్ ఉండే ఆవరణ వ్యవస్థను లోటిక్ ఎకోసిస్టమ్ అంటాం. అంటే నీరు ప్రవహిస్తూ ఉండాలి. దేనిలో కనిపిస్తుంది అంటే నదులలో కనిపిస్తుంది. రివర్స్లో లోటిక్ ఎకోసిస్టమ్ ఉంటుంది. ద మెటబాలికలీ యాక్టివ్ ఫ్రమ్ నైట్రోజన్ ఇన్ ద సెల్ ఈజ్. జీవక్రియకు సంబంధించి కణంలో క్రియాత్మక రూపంలో ఉండు నత్రజని ఏది? క్రియాత్మక రూపంలో, కణంలో క్రియాత్మక రూపంలో అంటే మెటబాలికలీ యాక్టివ్ ఫామ్ ఆఫ్ నైట్రోజన్ ఈస్ అమోనియా. ద మూమెంట్ ఆఫ్ ఇండివిజువల్ అవుట్ ఆఫ్ పాపులేషన్ డ్యూ టు ద ఓవర్ క్రౌడింగ్ యాజ్ అన్ అడాప్టివ్ బిహేవియర్ ఈజ్ నోన్ యాజ్. దత్తత ప్రవర్తన మూలంగా అధిక జనాభా మూలంగా ఏర్పడిన రద్దీ కారణంగా జనాభా నుంచి వ్యక్తుల కదలికను ఇలా వ్యవహరిస్తాము. జనాభా నుంచి వ్యక్తుల కదలికలు ఉన్నాయంటే ఇమిగ్రేషన్ అంటాం, వలసపోవడము. ఇన్ ఇండియా విచ్ ఫైటోజియోగ్రఫిక్ రీజియన్ షోస్ రిచెస్ట్ వెజిటేషన్. భారతదేశంలో ఏ ఫైటోజియోగ్రఫిక్ ప్రాంతం అత్యంత వృక్ష సంపదను కలిగి ఉంది? గ్యాంజెటిక్ ప్లెయిన్ గంగా మైదానంలో ఎక్కువగా ఉంది. ఎండమిక్ ప్లాంట్స్ ఆర్. ఎండమిక్ ప్లాంట్స్ ఆర్ ఎండమిక్ మొక్కలు అనగా ప్లాంట్స్ గ్రోన్ ఇన్ సర్టెన్ రెస్ట్రిక్టెడ్ ఎన్విరాన్మెంట్స్. కొన్ని ఆవరణలకు మాత్రమే పరిమితమైన మొక్కలు ఎండమిక్ ప్లాంట్స్. ద మోస్ట్ సిగ్నిఫికెంట్ కాజ్ ఆఫ్ డ్విండ్లింగ్ బయోడైవర్సిటీ. జీవ వైవిధ్యం తగ్గిపోవడానికి అత్యంత ముఖ్యమైన కారణం. జీవ వైవిధ్యం తగ్గిపోవడానికి అత్యంత ముఖ్యమైన కారణం ఏంటంటే డిస్ట్రక్షన్ ఆఫ్ హ్యాబిటాట్, ఆవాసాలు నాశనం కావడం.